అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని రోజుల ముందు ఇండియాకి వార్నింగ్ ఇచ్చింది అమెరికా. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదని భారత్తో పాటు ఇతర దేశాలను హెచ్చరించింది. రష్యా నుంచి S-400 ట్రింప్ యాటి మిసైల్ను వ్యవస్థను కొనుగోలు చేసిన టర్కీపై ఆంక్షలు విధించింది. అమెరికాస్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ కింద టర్కీపై పలు ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ నాన్ ప్రొలిపరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ క్రిస్టోఫర్ ఫోర్డ్ ఈ చట్టం కింద టర్కీకి చెందిన మిలిటరీ ఆయుధాల సేకరణ సంస్థ SSB నలుగురు అధికారులపై ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని అన్ని దేశాలు గుర్తించి రష్యా నుంచి ఆయుధాల కొనుగోళ్లను నిలిపివేయాలని లేదంటే CAA TSA సెక్షన్ 231 కింద ఆంక్షలు తప్పవని ఫోర్డ్ హెచ్చరించారు. ఇండియా కూడా 2018లో 5 S-400 యాంటీ మిసైల్ వ్యవస్థల కోసం 543 కోట్ల డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ను అమెరికా వ్యతిరేకిస్తున్నా ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్న భారత ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయడం లేదు. మరోవైపు అమెరికా కూడా ఇండియాకు ఆయుధాలను విక్రయిస్తూనే ఉంది. గతేడాది ఇండియాకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 350 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 24 సిక్కోర్సే MH-60 ఆర్సీ హ్యాక్ హెలికాప్టర్లు, 6 బోయింగ్ AH-64 అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్లను భారత్కు అమెరికా విక్రయించనుంది. ఈ CAATS చట్టాన్ని పలువురు డెమోక్రాట్లు కూడా మద్దతిస్తూ ఉండడంతో జో బైడెన్ హయాంలోనూ రష్యా నుంచి ఆయుధాల కొనుగోలు విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.